మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారంలో చిరుత పిల్లల సంచారంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టపాకులు కాల్చి చిరుతలను తరిమివేసినట్లు వెల్లడించారు. చిరుతల సంచారంతో పొలాలకు వెళ్ళాలంటే రైతులు భయపడుతున్నారు. వెంటనే వాటిని బంధించి తీసుకెళ్లాలని అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు అందరూ వాడతారు. ఎప్పుడు కరిచే తెలియదు, సంపేసే తెలియదు. ఊరు దగ్గర దాకా డంపింగ్ వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. మాకు భయం ఉన్నది. పటాకులు అవి కాల్చి బెదిరించి ఎల్లగొట్టాము. ఎల్లగొడితే కూడా పోయినాయి కానీ మళ్ళీ తిరిగి రావచ్చు. ఆ వర్రెలు కూడా ఉండొచ్చు. పెద్ద వర్రె ఉంది అక్కడ. వాళ్ళ కాడికి మూడు పిల్లలు వచ్చినాయి. తల్లిని తండలో పట్టిరు. అవి చాలా భయం ఉన్నాయి. వచ్చి తీసుకొని పట్టుకోమని మేము ఈయనే తిరుగుతున్నాయి సార్. ఇక్కడ ఈ తోటలకు వచ్చినాయి. నిన్న రాత్రి డంపింగ్ వాళ్ళ కాడికి వచ్చినాయి. దుడ్డెలు అవి లాగలు కట్టేస్తాం. ఇక్కడ తింటాయి. మళ్ళీ భయం ఉంది. మూడు ఉరికొస్తున్నాయట. అటో ఎంత ఉరికితే అంత ఉరికొస్తున్నాయట. చిరుత పులులు ఉరికొస్తుంటే పిల్లగాడు దగడ పాడి దంపు కచ్చితే ఆడ బోర పడుతుండేనట. ఆయన ఊర్లకు ధనాధన ఊర్లకు దంపు కచ్చిండు. చలి జ్వరం వచ్చింది. ఇప్పటికీ కూడా పిల్లగాడు లేవలేడు. మేము వచ్చేపోయే తవ్వ ఊరంతా ఇదే రస్తా. మాకు పాన భయం ఉంది. మరి ఇక సర్కారు పట్టుకపోతారా? మరీ మరీ చెప్తున్నాం. మేము గోదలు కొట్టుకుని ఇక్కడ వెళ్ళిపోయినాం. అప్పటికే కానీ మా ఘన వాళ్ళు వేరే వాళ్ళ ఘన వాళ్ళు వచ్చారు. మాకు అనేకం భయం ఉంది. అధికారులు మాత్రం వచ్చి దాన్ని ఏ విధంగా పట్టుకుని పోతే పులులు ఉన్నాయి సార్. మూడు ఉన్నాయి సార్. ఆ మూడు పులులు కానీ అటకపోతే మాకు గోదలు గొడ్డు మేము మనసులో 24 గంటలు ఇక్కడ తిరగలుగుతాము. మామిడి తోటకి వెళ్ళి పొద్దుకి రాగా 9 గంటలకు రాగా కనబడ్డాయి. ఇక్కడికి వెళ్ళి అని అన్నాడు. ఆ జర పశువులు తింటే పశువులు మడితే పరిశాన్ అవుతుంది. పట్టుకపోయి మీ దయచేసి ఎట్లా బాధ చేసి పరిశాన్ ఉంది. భయం అవుతుంది. ఎట్లా చేయరు ఇక మీరు మా ఇంటితో ఉలికొచ్చింది. ఇక ఏం చేస్తే మామిడి